హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వే ఎలక్ట్రానిక్స్ నేను ఈరోజు ఒక కాంబో ది ఈఎంఎంసీ లైవ్ రిపేర్ చేసి చూపిస్తాను ఎన్ డాట్ ఎం త్రీ త్రీ ఎయిట్ డాట్ ఎయిట్ జీరో వన్ ఈ బోర్డుది ఈఎంఎంసి లైవ్ రిపేర్ చేసి చూపిస్తాను ఈఎంఎంసీ ఎందుకు చేస్తున్నాను దీంట్లో ఏం ప్రాబ్లం ఉంది అనేసి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు టీవీ అయితే ఆన్ చేశాను బోర్డు అయితే ఆన్ చేసుకున్నాను స్టాండ్ బై రిలీజ్ చేస్తూ ఉంటే మీరు చూడొచ్చు నా మదర్ బోర్డ్ టెస్టర్లో ఓన్లీ బ్లూ స్క్రీన్ మాత్రం వస్తూ ఉంది ఈ బ్లూ స్క్రీన్ వచ్చేసి ఇందులో ప్రీసెటెడ్ లోగో వచ్చేసి బ్లూ స్క్రీనే ఉండేది దానివల్ల ఇది బ్లూ స్క్రీన్ వస్తూ ఉంది సో ఇలా రీస్టార్ట్ అవుతూ ఉండింది ఈ రీస్టార్ట్ ప్రాబ్లమ్కి నేను దీంట్లో సాఫ్ట్వేర్ వేసి మీకు చూపిస్తాను సాఫ్ట్వేర్ వేసేదానికి నేను ఐసి అయితే రిమూవ్ చేసుకునే దానికి ఫ్లెక్స్ అప్లై చేస్తూ ఉన్నాను ఈఎంఎంసీ ఐసి అయితే రిమూవ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడొచ్చు ఐసీ అయితే ఈజీగా రిమూవ్ అయిపోయింది ఇప్పుడు ఐసీని ఓల్డోర్లో పెట్టేసి ఐసీ క్లీన్గా క్లీన్ చేసుకుంటాను ఎక్స్ట్రా ఉండే ఫ్లక్స్ అంతా ఫ్లక్స్ మళ్ళీ లెడ్ అంతా రిమూవ్ చేసుకుంటాను ఇప్పుడు లెడ్ క్లియర్ చేసుకుంటున్నాను లెడ్ అయితే బాగానే క్లియర్ అయింది నెక్స్ట్ ఇందులో ఉన్న ఎక్స్టర్నల్ ఫ్లక్స్ అంతా రిమూవ్ చేసుకుంటున్నాను ఐసీ బాగానే క్లీన్ చేసుకు బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఐసీ క్లీన్ అయిన తర్వాత మీరు చూడవచ్చు ఐసీ పర్ఫెక్ట్గా క్లీన్ అయింది ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ దీంట్లో ఒక బాల్ కూడా మిస్ అయిందంటే మన ప్రోగ్రామర్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల ఐసీ పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి ఎలాగైతే నేను ఐసీ క్లీన్ చేసుకున్నానో అలాగే బోర్డు కూడా క్లీన్ చేసుకుంటున్నాను బోర్డు చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసుకున్నలా ఇది లోకల్ బోర్డ్ చైనా బోర్డ్ అయిండే దానివల్ల పీసీబీ అంత క్వాలిటీ ఉండేలేదు పీసీబీ అంత క్వాలిటీ ఉండకపోతే మనకి దాంట్లో ఉన్న ట్రాక్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చాలా 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 కేర్ఫుల్గా దీన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు బోర్డు కూడా మొత్తం క్లీన్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఈ ఐసీలో ప్రోగ్రామింగ్ చేసి నీకు ఐసీ ఫిక్స్ చేసి చూపిస్తాను అయితే ఐసీలో ప్రోగ్రామింగ్ అయితే అయింది ఇప్పుడు నేను దీన్ని స్టెన్సిల్లో ఫిక్స్ చేసుకుని బాల్స్ చేసి చూపిస్తాను పిపిడీ పేస్ట్ అప్లై చేశాను పిపిడి పేస్ట్ ఎక్స్టర్నల్ ఉండేదంతా క్లీన్ చేసుకుంటున్నాను బాల్స్ చేస్తూ ఉన్నాను బాల్స్ అయితే అయ్యింది దీన్ని మీకు ఐసీ ఓపెన్ చేసి చూపిస్తాను మీరు చూడవచ్చు బాల్స్ అయితే పర్ఫెక్ట్గా అయ్యింది దాన్ని మళ్ళీ ఒకసారి ఫ్లక్స్ చేసి క్లీన్ ఫ్లక్స్ చేసి హీట్ చేయాల్సి ఉంటుంది ఫిట్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు బాల్స్ అయితే పర్ఫెక్ట్గా అయింది దీని ఇప్పుడు బోర్డ్లో ఫిట్ చేసి చూపిస్తాను ఐసీ అయితే బోర్డులో పర్ఫెక్ట్గా ఫిట్ అయింది నేను ఇప్పుడు వోల్టేజ్ ఎక్కడైనా షార్ట్ ఉందా లేదా సిగ్నల్ ఎక్కడైనా షార్ట్ ఉందా అని చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ వోల్టేజ్ అనేది మెయిన్ చెక్ చేసుకోవాల్సి ఉండే పాయింట్ వోల్టేజ్ ఎక్కడైనా షార్ట్ ఉండింది అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఐసీ కానీ ఈఎంఎంసీ ఐసీ కానీ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐసీ ఫెయిల్ అవుతుంది దానివల్ల ఓల్టేజ్ మరియు సిగ్నల్స్ రెండు పాయింట్స్ కరెక్ట్గా చెక్ చేసుకుని ఇక్కడ ఒక్కో చోట మాత్రం లో రెసిస్టెన్స్ చూపిస్తూ ఉంది ఐసీ హీట్ ఉండే దానివల్ల లో రెసిస్టెన్స్ చూపిస్తూ ఉంది అని అనుకుంటున్నాను సో ఆధ్వర్యంతోనే ఆన్ చేస్తున్నాను మీకు చూడొచ్చు స్టాండ్ బై లైట్ అయితే వచ్చింది స్టాండ్ బై బటన్ ప్రెస్ చేస్తూ ఉన్నాను బట్ అయితే ఆన్ అయితే లేదు ఐసీ ఇంకొకసారి ప్రాపర్గా హీట్ చేస్తూ ఉన్నాను ఐసీ హీట్ చేసి మళ్ళీ ఒకసారి వోల్టేజెస్ అంతా చెక్ చేసుకుంటూ ఉన్నాను ఎక్కడైనా షార్ట్ ఉందని షార్ట్ అయితే ఇప్పుడు రిమూవ్ అయ్యింది లాస్ట్ టైం లో రెసిస్టెన్స్ ఉండి షార్ట్ ఇప్పుడు రిమూవ్ అయ్యింది ఐసీ కూడా అంత హీట్ లేదు సో దానివల్ల మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చెక్ చేసుకుంటున్నాను స్టాండ్ బై లైట్లోనే ఉంది స్టాండ్ బై అయితే అస్సలు రిలీజ్ అవ్వట్లేదు బెండేజ్ సాఫ్ట్వేర్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను పెండే సాఫ్ట్వేర్ కూడా లోడ్ అవుతా లేదు సో అందుకే మళ్ళీ ఒకసారి ఐసీ రిమూవ్ చేసి మళ్ళీ బాల్స్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ బాల్స్ వచ్చేసుకొని నేను ఇందులో ఫిట్ చేసి చూపిస్తాను మొదటగా ఎలా మనం ఐసీ క్లీన్ చేసుకున్నానో అలా అలాగే ఐసీ మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను ఐసీలో ఉండే ఎక్స్టర్నల్ ఫ్లక్స్ అంతా రిమూవ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఐసీ బోర్డులో ఫిక్స్ చేస్తున్నాను బాల్స్ అంతా ప్రాపర్గా అయ్యింది మళ్ళీ ఒకసారి ఓల్టేజెస్ సిగ్నల్స్ ఏమైనా షార్ట్ ఉందా అని చెక్ చేసుకుంటున్నాను ఎక్కడ ఏది షార్ట్ లేదు అని అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం సేఫ్టీ కోసం ఓల్టేజెస్ సిగ్నల్స్ కానీ ఎటువంటి షార్ట్ లేదు టీవీ ఆన్ చేసి చూసుకుంటున్నాను మదర్ బోర్డ్ అయితే ఆన్ అయింది స్టాండ్ బై ఇండికేటర్ వచ్చింది స్టాండ్ బై కూడా రిలీజ్ అయింది ఇందులో వచ్చేసి నాన్ హెచ్డీ రెజల్యూషన్ వచ్చేసింది దీన్ని ఫుల్ హెచ్డీగా కన్వర్ట్ చేసి టెక్నీషియన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి బూట్ లోడర్ కూడా ఓపెన్ అయింది దీన్ని హెచ్డి చేయడానికి మళ్ళీ ఈఎంఎంసీ తీయాల్సిన అవసరం లేదు పెండే సాఫ్ట్వేర్తోనే అది అప్గ్రేడ్ అయిపోతుంది మీరు చూడవచ్చు హోమ్ స్క్రీన్ అయితే వచ్చేసింది బోర్డుది ఇన్పుట్లో ఏదైనా వీడియో ప్లే చేసి చూసుకుంటాను మెయిన్ టీవీలో వచ్చేసి వచ్చేది రెండే ఆడియో వీడియో నా యాపిల్ టీవీ కనెక్ట్ చేసి ఇందులో వీడియో మళ్ళీ ఆడియో చెక్ చేసుకుంటున్నాను టీవీలో మెయిన్ థింగ్ మనం చెక్ చేయాల్సి ఉండేది ఆడియో వీడియో రెండు చెక్ చేసుకుంటే చాలు ఇంకా అంత పెద్దగా ఏమి ఉండదు కాబట్టి ల్యాప్టాప్స్లో లాగా ప్రతి ఒక్కటి చెక్ చేయాల్సిన అవసరం లేదు ఆడియో వీడియో వచ్చిందంటే మీరు ఇంకేమీ ఉండలేదు టీవీలో చూడవచ్చు మీరు మా యాపిల్ టీవీ హోమ్ స్క్రీన్ అయితే వచ్చింది ఇందులో కూడా వీడియో బాగానే నడుస్తూ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు అయినప్పటికీ యూట్యూబ్లో ఒక వీడియో ప్లేస్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడవచ్చు నా పాత ఛానల్ ఇందులో ఓపెన్ చేశాను పాత ఛానల్ హ్యాక్ అయిపోయింది దానివల్ల ఈ వీడియోకి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను మీరు ఇప్పుడు ఈ మదర్ బోర్డ్ టెస్టర్లో చూసే వీడియో మొత్తం వచ్చేసి నా ఆఫీస్ సెటప్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ వర్కింగ్ స్పేస్ అంతా ఇది ఆ ఏరియా వచ్చేసి ఇది వచ్చేసి అంత వర్కింగ్ టేబుల్ ఇక్కడ అన్ని బోర్డ్స్ సోనీ రిలేటెడ్ బోర్డ్స్ అంతా ఇక్కడే రిపేర్ చేస్తాను ఇదంతా కొన్ని బోర్డ్స్ స్టాక్ ఉండేది ఇక్కడ ఈ టేబుల్లో వచ్చేసి అన్ని రకాల టూల్స్ పెట్టిండాను మొత్తం టీవీ రిపేర్కి ఏమేమి టూల్స్ కాలో ప్రతి ఒక్కటి నా దగ్గర ఉంది ఇవన్నీ ప్రోగ్రామర్స్ ఈ ప్రోగ్రామర్స్ అంతా సాఫ్ట్వేర్ రిపేర్ చేయడానికి యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసి నా మెయిన్ టేబుల్ మెయిన్ వర్కింగ్ టేబుల్ వచ్చేసి ఇది ఈ బోర్డ్స్ అన్నీ నాకు ఈ రిపేర్కి వచ్చిండేవి ఇవంతా రిపేర్ చేసి ఇయ్యాల ఇదే బోర్డ్ని ఒక కొంచెంసేపుగా రన్ చేసి చూపిస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు స్పీకర్స్ కూడా కనెక్ట్ చేశాను స్పీకర్స్లో కూడా బాగానే సౌండ్ వస్తూ ఉంది ఆడియోలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇలాంటిది ఏదైనా ఈఎంఎంసీ రిపేర్ కానీ సాఫ్ట్వేర్ ప్రాబ్లం కానీ ఇలాంటి టీవీ రిపేర్ గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా కాంటాక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇలాంటిదే కొత్త కొత్త వీడియోస్ ఈ ఛానల్లో తీసుకొస్తూ ఉంటాను ఈ ఛానల్ వచ్చేసి ఈఎంఎంసీ టీవీ రిపేర్ రిలేటెడ్ గురించి మాత్రమే వీడియో అయితే అంతా మొత్తం బాగానే వస్తూ ఉంది ఇప్పుడు ఇందులో మీకు ఈ పెండే సాఫ్ట్వేర్ వేసి చూపిస్తాను ఇది వచ్చేసి రివర్స్ మోడ్ మిర్రర్ మోడ్ ఉండే అప్ సైడ్ డౌన్ ఉంది చూడొచ్చు మీరు ఈ సాఫ్ట్వేర్ ఒకటి వేసి చూపిస్తాను మళ్ళీ ఇంకొకటి వచ్చేసి నార్మల్ మోడ్ సాఫ్ట్వేర్ కూడా వేసి చూపిస్తాను మరి ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ వేసినాను ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి నార్మల్ మోడ్ అప్పుడే ఉండింది అప్ సైడ్ డౌన్ ఉండింది ఇది నార్మల్ మోడ్ సాఫ్ట్వేర్ రెండు రకాల సాఫ్ట్వేర్ ఉంటుంది ఇందులో వచ్చేసి మళ్ళీ రెండు రకాల సాఫ్ట్వేర్ వస్తుంది నాన్ హెచ్డి ఫుల్ హెచ్డి ఇలా అన్ని టైప్ సాఫ్ట్వేర్ అన్ని మోడల్ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఉంది ఈఎంఎంసీ సాఫ్ట్వేర్ ఆల్సో అవైలబుల్ ఉంది ఇలాంటిది ఏదైనా బోర్డ్స్ ప్రాబ్లం ఉంటే నేను మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ కాండా ఈఎంఎంసి గురించి ఇలాగే కొత్త కొత్త వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను నా కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో